ట్రెండ్ నీలిమ. ఈ రోజు ఏంటంటే చక్కగా రెడీ అయ్యి ఉన్నాను కొత్త డ్రెస్. ఈ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్తాను. అండ్ ఈ రోజు వీడియోలో మీరు చక్కగా పకోడీలు బజ్జీలు ఈ చలికాలంలో ఎలా చేసుకోవాలి, నేను ఎలా చేసుకొని తిన్నాను అదంతా ఈ రోజు వీడియోలో చూస్తారనమాట. క్యాబేజీ పకోడీ చాలా హెల్త్ కూడా చాలా మంచిది, మంచి రెసిపీనే. అండ్ బజ్జీ కూడా మనకి రోడ్ సైడ్ లో చేస్తా ఉంటే ఆ బజ్జీలు బండి మీద చేసే బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి కదా, సింపుల్ గా చేస్తారు కానీ టేస్టీగా ఉంటాయి. అది ఎలానో పర్ఫెక్ట్ గా అలానే చేసుకొని తిన్నానమాట. మీకు కూడా ఈజీగా అసలు బేసిక్ బజ్జీ పకోడీని చేసి చూపించాను, యమ్మీ యమ్మీగా చేసుకొని తినండి ఫ్రెండ్స్. అండ్ ఈ డ్రెస్ గురించి చెప్పాలి, చాలా చాలా బాగుంది కదా, రెడ్ కలర్ మంచి రెడ్ మీద వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. అండ్ చున్నీ కూడా ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. ఈ డ్రెస్ కి ఏంటంటే ఇది నార్మల్ కుర్తీ అండ్ చున్నీ కాదు, కింద వచ్చేసి స్కర్ట్ వచ్చింది అనమాట, చూపిస్తాను మీకు. ఇలా స్కర్ట్ వచ్చింది, చాలా బాగుంది. మెటీరియల్ కాటన్, చాలా మంచి కాటన్ వచ్చింది అనమాట ఈ డ్రెస్. ఈ డ్రెస్ డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్, ఆశాలతా కలెక్షన్స్ నుంచి వచ్చింది అనమాట మనకి డ్రెస్. చాలా బాగుంది, మంచి మెటీరియల్. తన దగ్గర వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది, తను రెగ్యులర్ గా మీకు ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. తన గ్రూప్స్ లో జాయిన్ అయిపోతే మీరు మంచి కలెక్షన్స్ చూసి మీకు నచ్చిన డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మంచి అన్ని రకాల శారీస్ డ్రెస్సెస్ కుర్తాస్ రెడీమేడ్ డ్రెస్సెస్ మామూలు స్టిచ్చింగ్ డ్రెస్సెస్ అండ్ మదర్ ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా మంది లేడీస్ కి ఏంటంటే మదర్ ఫీడింగ్ తల్లి పాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అవుతుంటుంది కదా నార్మల్ కుర్తీస్ తోటి, అటువంటి వాళ్ళ కోసం మదర్ ఫీడింగ్ కుర్తీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అని జ్యువెలరీ 1 gram గోల్డ్ జ్యువెలరీ ఇంకా చాలా రకాల ఐటమ్స్ మనకి లేడీస్ కు సంబంధించిన ఐటమ్స్ అన్ని తన దగ్గర వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అయిపోతే చూసుకోవచ్చు. అండ్ తన దగ్గర ఒక ఫెసిలిటీ కూడా ఉంది, ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ లోనేమో ఆన్లైన్ పేమెంట్ చేసి అంటే ముందే పేమెంట్ చేసి డ్రెస్ మీరు కావాల్సిన ఐటమ్స్ కొనుక్కోవచ్చు. ఇంకొక వాట్సాప్ గ్రూప్ ఫెసిలిటీ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉందన్నమాట, అంటే మనకి ఐటమ్ ఇంటికి వచ్చాకే మనము మనీ కట్టొచ్చు. రెండు గ్రూప్స్ ఉన్నాయి, రెండు విడివిడి గ్రూప్స్. ఆ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను టైటిల్ కూడా ఇస్తానన్నమాట. సిఓడి ఆప్షన్ అని పెట్టి ఇస్తాను, ఇంకోటి లేదు అని కూడా పెట్టి ఇస్తాను గ్రూప్ లింక్స్. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ గ్రూప్ లో జాయిన్ అయిపోయి మీకు నచ్చిన గ్రూప్ లో మీకు క్యాష్ ఆన్ డెలివరీ సిఓడి కావాలంటే సిఓడి, లేదు అంటే ఆన్లైన్ పేమెంట్ చేసి గ్రూప్ లో జాయిన్ అవుతా ఉంటే ఆన్లైన్ పేమెంట్ గ్రూప్, అలా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇన్స్టా పేజ్ ఎంత మంచి కలెక్షన్స్ ఉన్నాయంటే తను పెడుతూ ఉంటుంది రెగ్యులర్ గా ఇన్స్టాలో, అవన్నీ మీరు ఫాలో అయ్యి మీకు నచ్చినప్పుడు నచ్చిన ఐటమ్ ని కొనుక్కోండి హ్యాపీగా. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ డ్రెస్ కాస్ట్ కూడా నన్ను కంపల్సరీ అడుగుతారనమాట, నాకు తెలుసు ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు, 1000 rupees ఫ్రెండ్స్. 1000 rupees కి ఇంత మంచి టాప్ విత్ చున్నీ అండ్ స్కర్ట్. స్కర్ట్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకు అని అంటే మీకు ఇప్పుడు ఇలా కొంచెం ఎత్తి చూపిస్తాను. మెటీరియల్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంది, కింద సిల్వర్ బార్డర్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. మీకు కెమెరాలో కనపడుతుందో లేదో నాకు తెలియదు కానీ కింద ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది, డ్రెస్ కూడా ఇక్కడ వచ్చింది అనమాట. కొంచెం రియల్ గా చాలా బాగుంది, స్కర్ట్ కూడా ఫ్రీగా ఉంది అనమాట, చాలా చాలా ఫ్రీగా ఉంది. మెటీరియల్ అయితే మంచిగా మందంగా ఉందన్నమాట, మనకి ఇంకా బయటకి కనపడుతుందేమో లెగ్స్ అనే ప్రాబ్లం కూడా లేదు, ఇంకా అంత బాగుంది అనమాట. ఇంకా స్కర్ట్ కూడా చాలా ట్రెండీగా ట్రెడిషనల్ గా రెండు రకాల్లో ఉందన్నమాట ఈ డ్రెస్. నాకు ఇటువంటి టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ డ్రెస్ నేను సెలెక్ట్ చేసుకుని తెప్పించుకున్నాను. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను వీడియో ఎండింగ్ లో తన దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ నేను మీకు లాస్ట్ లో ఫొటోస్ రూపంలో పెడతాను, మీకు నచ్చితే కనుక ఇంకా తన గ్రూప్స్ లో ఇంకా వెళ్తే ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. నచ్చితే కనుక ఆశాలత కలెక్షన్స్, తన ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడ స్క్రోల్ అయితే చూస్తాను, తన ఫోన్ అవైలబిలిటీలో ఉంటుంది ఆ ఫోన్ నెంబర్ లో, మీరు నచ్చితే కనుక తనతో మాట్లాడి మీకు ఇష్టమైన ఐటమ్స్ తెప్పించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. 1000 rupees డ్రెస్ ఇది, చాలా చాలా నాకైతే చాలా నచ్చింది చూడండి. నేనైతే ఇంకా ఒక డాన్స్ ఒకటే తక్కువ ఇంకా అన్ని చేస్తున్నాను అనమాట, అంత బాగా నచ్చేసరికి డ్రెస్ ని. ఓకేనా, ఇంకా లేట్ చేయకుండా మీరు వీడియోలోకి వెళ్ళిపోయి నేను చేసినటువంటి బజ్జీలు పకోడీలు చూసేసేయండి ఫ్రెండ్స్. ఇంక ఈ డ్రెస్ లో నేను ఇంతే కనపడతాను, నెక్స్ట్ వేరే మామూలు డ్రెస్
చేస్తాను. ఓకేనా, వెళ్ళిపోండి, ఇంకా కిచెన్ లోకి వెళ్ళిపోండి. బజ్జీ అని పకోడీ చేసుకున్నాము. అండ్ మేము కేరళ వెళ్ళి వచ్చాం కదా లాస్ట్ వీక్ అంతా, అక్కడ నేనేం తెచ్చానంటే ఈ మసాలా దినుసులు దొరుకుతాయి కదా, ఆ రోజు నేను వీడియోలో కూడా చూపించాను. ఆ వీడియో చూసుంటే కనుక ఇలా ఆల్ మసాలాస్ మిక్స్ కలిపి ఇలా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. అండ్ ఇది దాల్చిన చెక్క, చక్కగా ఇలా చెక్కలు చెక్కలుగా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. కొంచెం ఆకు, ఇంకా చాలా తీసుకోవచ్చు బట్ సేమ్ కాస్ట్ అనిపించింది. ఇది మిరియాలు తీసుకున్నాను కొంచెం, చూడండి ఇంతవరకు తీసుకున్నాను అనమాట. ఈ బిర్యానీ మిక్స్ మొత్తం కలిసి ఇది మొత్తం ఒక్కసారి పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకుంటే మనం ఏంటంటే బిర్యానీలో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అన్ని బిర్యానీకి సంబంధించిన అన్ని దీంట్లో ఉన్నాయి అనమాట, రకరకాల ఆకు, చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గలు అన్ని ఉంటాయి కదా, చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట, పెప్పరు, జీరా అన్ని ఉన్నాయి. ఇది మొత్తం మనం మిక్సీ చేసుకొని పౌడర్ లాగా చేసుకోవచ్చు అనమాట. నేను ఇది పౌడర్ చేసేటప్పుడు చూపిస్తాను ఏమేం మసాలాలు వేసి పౌడర్ చేయాలో కూడా. ఓకేనా, ఇప్పుడు ఇంకా మనం ఇదే నా కేరళ షాపింగ్, కేరళ వెళ్తే అందరు ఏమేం తెచ్చుకుంటారో కానీ నేనైతే ఈ చిన్న బ్యాగ్ తోటి రిటర్న్ వచ్చారనమాట. ఇది చూపిద్దాం అనిపించింది, ఏం తెచ్చారో కేరళ నుంచి అని అడుగుతున్నారు అందుకని. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే బజ్జీ కోసం ఫస్ట్ బజ్జీలు చేస్తున్నాను, ఎందుకంటే బజ్జీలు చేశాక మనకి కొద్దిగా పిండి అనేది మిగులుతుంది కదా, దాంట్లోనే మళ్ళీ పకోడీ పిండిని కలుపుకుంటే సరిపోతుందని. అయితే నేను పకోడీ కోసం క్యాబేజీ అండ్ ఆనియన్, గ్రీన్ చిల్లీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బజ్జీ కోసం ఏం చేయాలంటే, ఈ గ్రీన్ చిల్లీ ఉంది కదా, ఈ గ్రీన్ చిల్లీన ఇలా చీల్చుకున్నాను అనమాట గింజలన్నీ తీసేసి. అండ్ ఇది ఎక్కువగా కారం లేని మిర్చి కాబట్టి నేను దీంతో చేసుకుంటున్నాను. మీరు బజ్జీ మిర్చి దొరుకుతుంది కదా, మిర్చి బజ్జీ అది మిర్చి తెచ్చుకొని చేసుకోవచ్చు, లేదంటే కారం తక్కువ ఉన్న ఏ మిర్చితోటైనా చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనము శనగపిండి ఏంటంటే కొలత, ఒక 90% శనగపిండి ఉంటే ఒక 10% మనం వరిపిండి తీసుకోవాలి కంపల్సరీ బజ్జీలు చేసేటప్పుడు. అప్పుడే మనకి కొంచెం క్రంచీగా క్రిస్పీగా మనకి బయట రోడ్ సైడ్ దొరుకుతాయి కదా మిర్చి బజ్జీ, అలా టేస్ట్ వస్తుంది అనమాట. అంటే 90% శనగపిండి ఉంటే 10% వరి పిండి ఉండేటట్టు చూసుకోండి. అంటే 9 స్పూన్లు శనగపిండి ఉంటే 1 స్పూను వరిపిండి ఉండాలి, అది మీకు కొలత. అలా వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ వరిపిండి కూడా వేసాను, దీంట్లోకి మనము సాల్ట్ వేద్దాం కొంచెం. ఇది ఇప్పుడు నేను బజ్జీ మిర్చి బజ్జీ కోసం పిండిని రెడీ చేసుకుంటున్నాను, కొద్దిగా సాల్ట్ అండ్ ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసాను, కొంచెం కారం. అది కొద్దిగా వేసుకుంటే ఏంటంటే మనం బజ్జీ తినేటప్పుడు పిండి అనేది మరీ కాస్త చప్పగా ఉండకుండా ఉంటుంది అనమాట. నేనైతే ఇలా వేస్తాను, కొంతమంది వేయరు డైరెక్ట్గా సాల్ట్ కలిపేసి చేస్తూ ఉంటారు కదా, నేను వేస్తాను, ఇష్టం ఉంటే వేసుకోండి. ఓకేనా, ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని మనము కొంచెం కలుపుకుందాం. అండ్ ఈ కారం అని ఉప్పు వేసాక కొద్దిగా సోడా ఉప్పు వేసుకుంటే ఏంటంటే మనకి బజ్జీ అనేది కొంచెం బాగుంటుంది. ఎంత కొంచెం చిటికెడంతా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పీల్ చేస్తుంది సోడా ఉప్పు అనేది. ఓకేనా, ఇంక ఇంతే వేసుకొని ఇప్పుడు దీన్ని మనము చక్కగా కలిపేసుకుందాము. కొంచెం జారుడుగానే కలుపుకోవాలి బజ్జీకి, మరీ జారుడు ఉండొద్దు, మరీ టైట్గా ఉండొద్దు అనమాట, చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఎంతవరకు కలుపుకోవాలి ఏంటి అనేది. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట బజ్జీలు అంటే, నాకు చాలా చాలా ఇష్టం. స్పైసీ ఫుడ్ మెయిన్గా మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్ని ఎక్కువగా ఇష్టపడతాను, హెల్త్కి మంచిది కాదు బట్ ఇష్టం, ఎక్కువగా తినను, చేసుకున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. నన్ను చెన్నైలో ఉంటున్నాం కదా మేము, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి వరంగల్ నుంచి, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను తెలియని వాళ్ళ కోసం. ఇక్కడ ఎక్కువగా అరటికాయ బజ్జీలు దొరుకుతాయి, నాకేమో మన మిర్చి బజ్జీ అంటే చాలా ఇష్టం. వరంగల్లో ఉన్నప్పుడు మేము ఏంటంటే మా హస్బెండ్ ఈవినింగ్ టైము రమేష్ అనగానే అర్థమైపోతుంది ఆయనకి, అంటే ఈరోజు మిర్చి అడుగుతుందని. నేను రమేష్ అని సాగబీకానంటే సాయంత్రం ఫోన్ చేసి ఆయన ఆఫీస్ అయిన టైంలో అంటే మిర్చి తేవాలా నీలిమా అని అడుగుతాడు అనమాట మా హస్బెండ్, మిర్చి బజ్జీ ఆ అని చెప్తాను. కానీ ఇక్కడ అంత ఛాన్స్ లేదు, ఇక్కడ రమేష్ అన్నా గిమేష్ అన్నా ఏమన్నా కూడా దొరకవు, దొరికితే అటకాయ బజ్జీలు దొరుకుతాయి, అవేమో నాకు
ఏదో ఒకటి అట్లా తింటాను కానీ నా నోటికి ఆ స్పైసీనెస్ రాదనమాట. ఇలా అప్పుడప్పుడు వండుకొని నాకు నేనే చేసుకోవాలన్నమాట. అందుకని ఈరోజు ఈ రెసిపీని కూడా మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అండ్ క్యాబేజీ పకోడీ కూడా చాలా బాగుంటుంది, కిడ్స్కి చాలా మంచిది కూడా హెల్త్కి. మనం అప్పుడప్పుడు ఇలాంటి వంటలు చేసి పెడుతూ ఉండాలి ఈవినింగ్ టైం స్నాక్స్కి. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 2 దాటింది, 2:15 అలా అవుతుంది. ఇవన్నీ కలిపేసి చేసేసి మళ్ళీ స్మైలీ దగ్గరికి స్కూల్కి కూడా వెళ్ళాలన్నమాట. వీడియో షూట్ అవుతుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అందుకే కొంచెం ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పిండి కలిపేసి పక్కన పెట్టాను. నేను ఇప్పుడు ఎలా కలిపే ఎంత మోతాదులో వాటర్ వేసాను అనేది నేను మళ్ళీ మీకు చూపిస్తాను వేసేటప్పుడు. అండ్ నేను మిర్చిని ఇలా చీల్చుకున్నాను కదా, చీల్చుకున్నాక ఏం చేస్తున్నానంటే సాల్ట్ ఒక్కటే కలుపుతున్నాను. కొంతమంది చింతపండు, జీలకర్ర, వాము అవన్నీ వేస్తారు కదా, అవన్నీ ఏంటంటే నాకు బేసిక్గా ఇష్టం ఉండదు, మా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం ఉండదు. ఓన్లీ ఇలా సాల్ట్నే పెట్టేస్తాను అనమాట లోపల. అంతే సింపుల్ మిర్చి బజ్జీ, ఇది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. వాము, జీలకర్ర, చింతపండు పులుసు ఇష్టపడే వాళ్ళు పెట్టుకోవచ్చు, ఏముంది ఇంత. ఇంకా ఈ మిర్చిని ఇలా చీల్చేసుకొని దాంట్లో ఒకటి స్టఫ్ అనేది అది మన ఇష్టం. కొంతమంది పల్లీలు, నువ్వులు ముద్దలాగా చేసేసి డ్రై చేసేసి దాన్ని పెడతారు, అది ఇంకా ఎవరెవరి పర్సనల్ ఇష్టం అనమాట. దీంట్లో పెట్టుకునేది నేను ఓన్లీ సింపుల్గా చేస్తున్నాను మిర్చి బజ్జీ. ఇది బేసిక్ మిర్చి బజ్జీ అనమాట, రోడ్ సైడ్ ఈజీగా అవైలబిలిటీలో ఉండే మిర్చి బజ్జీ ఇదే. ఇలా సాల్ట్ పెట్టేసుకుంటే ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా చాలా బాగుంటాయి అనమాట, సింపుల్గా. ఓకేనా చూడండి, పిండి అనేది నేను ఇలా కలుపుకున్నాను. ఇంత జారుడులో ఉంటే మనకి బజ్జీకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము నూనె కూడా కాగింది వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఎప్పుడైనా మిర్చిని ఇలా ఈ హోల్ ఉన్న సైడు మొత్తం ఒక్కసారి ఆ పిండిని పోనిచ్చి ఇలా అనేసి తర్వాత ఒక్కసారి ఇలా అనేసి ఇలా వేసుకుంటే ఈజీగా బజ్జీలన్నీ వేసేసుకోవచ్చు అన్నీ. ఇంకా అంతే సేమ్, ఆ హోల్లోకి మాత్రం కొంచెం పిండి పోయేటట్టు చూసుకోవాలన్నమాట కంపల్సరీ, అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది కూడా వస్తుంది. చాలా బాగుంటాయి అన్నమాట. సిమ్లో ఉంచే చేసుకుంటే కొంచెం బెటరు, లాస్ట్కి మాత్రం ఒక్కసారి హైలో పెట్టుకొని తీసేసుకుంటే కరెక్ట్ కలర్ అనేది మనకి వస్తుంది. వావ్ చూడండి, చూసుకుంటేనే తినబుద్ధి అవుతుంది కదా, ఇంత మంచి మిర్చి. తప్పకుండా ట్రై చేయండి వింటర్ సీజన్లో, వేడివేడిగా ఇలా బజ్జీలు పకోడీలు చేసుకొని తింటే ఉంటుంది. ఇంకా ఇలానే సేమ్ మనం ఎగ్ బజ్జీ, ఆలూ బజ్జీ అన్నీ చేసుకోవచ్చు. ఇంకా మన ఇష్టం, మన చేతుల్లో పిండి రెడీగా ఉంటే శనగపిండి అనేది హ్యాపీగా చేసేసుకోవచ్చు. వావ్ చూడండి, ఇలా అన్ని బజ్జీలను నేను ఇప్పుడు వేసుకుంటాను. ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో ఇలా వేసుకుంటే ఏంటంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి బజ్జీలన్నీ వేసాక నాకు ఈ శనగపిండి అనేది మిగిలింది. అయితే ఇప్పుడు మామూలుగా అయితే మనం ఆనియన్స్ ఇవి వేసుకొని కొంచెం పిసుకుంటాం కదా, దీంట్లోనే నేను వేస్తున్నాను క్యాబేజీ వేస్తున్నాను. నేను ఒక కప్ అంత క్యాబేజీ సన్నగా ఇలా తురుముకొని వేసుకుంటే, కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఒక 2 ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేశాను, చాలా బాగుంటుంది. ఇలా పకోడీలు కూడా, బజ్జీలు పకోడీలు 2 కలుపుకొని చేసుకొని ఈవినింగ్ చేసుకుని మార్నింగ్ కూడా తినొచ్చు, బాగుంటాయి. అండ్ గ్రీన్ చిల్లీ ఒక 2-3 ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనము దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేసి ఫస్ట్ ఇవన్నీ ఇలా పిసుకుంటే సరిపోతుంది. అసలు నార్మల్గా అయితే శనగపిండి వేయకుండానే ఇదంతా చేయాలి, బట్ మన దగ్గర శనగపిండి ఆల్రెడీ కొంచెం మిగిలింది కాబట్టి దీంట్లోనే ఇది నేను చేస్తున్నాను అనమాట. ఇలా చేసి ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే ఆనియన్స్ అన్ని విడివిడిగా వస్తాయి, అందుకోసమే ఇలా చేస్తున్నాను. అండ్ క్యాబేజీ కూడా చక్కగా కలిసిపోతుంది, వాటర్ కూడా వస్తుంది అనమాట. మనం సాల్ట్ వేసి వేసాం కాబట్టి ఇంకా మనం ఎక్కువ వాటర్కి పోసి కలుపుకొని అవసరం లేదు పిండిలో. అండ్ కొంచెం ఇంకా పిండి కూడా మనకి పడుతుంది. ఈలోపు నేను కొంచెం మళ్ళీ పకోడీకి సరిపడా కారము అండ్ మనకి కొత్తిమీర, కరివేపాకు దీంట్లో కడిగి పక్కన పెట్టుకున్నాను, అది వేసాను. కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను, మిరియాల పొడి బాగుంటుంది, మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకుంటే. అండ్ కొద్దిగా వాము వేస్తున్నాను,
చెప్పాను కదా వరిపిండి కూడా దీంట్లో కూడా కొద్దిగా వరిపిండి యాడ్ చేస్తున్నాను. అండ్ సాల్ట్ వేసాం కదా, సాల్ట్ కూడా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కారం అనేది ఇంకా మన ఇష్టం అన్నమాట, చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనము కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ, తడి అనేది వస్తూ ఉంటుంది మనకు ఆనియన్స్ లో నుంచి, క్యాబేజీలో నుంచి, అది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. చూసుకొని కలుపుకొని మనకి సరిపోయింది ఇంకా పిండి అనేవరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇంతే, ఈజీగా పకోడీలు కూడా వేసేసుకోవచ్చు. ఎమ్ ఎమ్మి క్యాబేజ్ ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది ఇంత సింపుల్గా. ఇంకా కావాలంటే అల్లం ముక్కలు అవి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా ఒక ఐటమ్ అనేది ఇప్పుడు బజ్జీ కానీ పకోడీ కానీ ఇంక ఏ కుకింగ్ ఐటమ్ అయినా ఎన్ని రకాలుగా అంటే మనకి వీలున్నన్ని రకాలుగా వండుకోవచ్చు. మన వీలుని బట్టి మన టేస్ట్ని బట్టి ఒక్కొక్క ఐటమ్ వేసుకోవటము తగ్గించుకోవటము అది అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఈ పకోడీ పిండిని మొత్తం నేను ఇలా కలిపేసి నేను మళ్ళీ ఒకసారి మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మన బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి, ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాం. బజ్జీలు చూడండి ఎంత బాగున్నాయో కదా, నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నా వచ్చాయో. ఇప్పుడు నేను ఒక వేరే డిష్ లోకి వేస్తున్నాను ఇవన్నీ. ఇవన్నీ ఇలా వేసుకొని ఇప్పుడు ఇదే టిష్యూ పేపర్స్ మీద మళ్ళీ మిగిలిన పకోడీలు వేద్దాం. ఇక్కడ ఈ ప్లేట్ ఇలా పెట్టేసుకొని చూడండి ఈ డిష్ లోకి వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది, దీంట్లోకి ఇప్పుడు పకోడీ పిండిని వేసుకుందాం. పకోడీ పిండి కూడా చూడండి నేను ఇలా కలుపుకున్నాను గట్టిగా, కొంచెం కావాలంటే లూజ్గా కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం గట్టిగా కలుపుకోవచ్చు. ఇంకా పిండి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఆనియన్స్ క్యాబేజ్ ఎక్కువ తినాలనుకుంటే అది ఎక్కువ ఉంచుకోవచ్చు అలా అన్నమాట. నేను మీడియంగా ఉంచాను, పిండిని కూడా వేసాను. అండ్ ఇలా ఇంకా మనం పకోడీలను ఒక్కొక్కటిగా వేసేసుకున్నాం. నిజంగా చెప్పాలంటే గారెలకి వాటికి ఒక షేప్లో వేయాలి మనం. నాకైతే పకోడీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, మనం ఏ షేప్లోనైనా వేయొచ్చు పకోడీని కదా. గారెలు అయితే అదొక షేప్లోనే చేసి దానికి మధ్యలో హోల్ పెట్టి అలా చేయాలన్నమాట. మనకి పకోడీకి అలాంటి షేప్తో పనే లేదు, ఇష్టం వచ్చిన షేప్లో వచ్చేస్తాయి మన పకోడీలు. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ డిష్ ఏంటంటే నాకు లైఫ్లో ఎక్కువగా ఇష్టమైన డిష్ పకోడీ అండ్ మిర్చి బజ్జీ. ఇవి రెండు పెట్టేస్తే చాలు నాకు హ్యాపీగా తినేస్తాను అన్నమాట. ఇలా వేసేసుకున్నాం కదా, కొంచెం బ్రౌన్ అయ్యాక తీస్తాను. చూడండి ఈ కలర్ వచ్చాక తీసాను అన్నమాట ఆయిల్లో నుంచి, ఇంకొకటి వేసాను మళ్ళీ వాయా. అండ్ ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్దామని ఇంకా నేను ఆగలేక మీకు చెప్దామని చక్కగా లెమన్ కట్ చేసుకొని ఒక బజ్జీలు పెట్టేసుకొని పకోడీలు పెట్టేసుకొని తినడానికి రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. సారీ, హ్యాపీగా తినేసేయచ్చు ఇప్పుడు. చక్కగా పెట్టేసుకున్నాను, ఇంకా తినేద్దామా ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తాను, ఫస్ట్ ఏ చూడాలి చెప్పండి. బజ్జీ చూసేనా, బజ్జీ చూసి చెప్తాను. తినే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను వీడియో కోసం తిన్నాను కానీ విడిగా అయితే ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుంది. నా బజ్జీలను కాదు కానీ సూపర్ అంటే సూపర్, లోపల కూడా మంచిగా ఉడికింది చూడండి. ఇప్పుడు నేను పకోడీ టేస్ట్ చేసి చెప్తాను. క్యాబేజ్ ఆనియన్ పకోడీ క్రంచీ క్రంచీగా చేసుకున్నాను. వావ్, అలా అలా వరంగల్లో వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు ఎందుకో పకోడీలు బజ్జీలు అంటేనే వరంగల్లే గుర్తొస్తుంది మెయిన్గా, ఎందుకంటే ఎక్కువగా తెచ్చేవాళ్ళు మా హస్బెండ్ చేసేదాన్ని కాదు, తక్కువ చేసేదాన్ని. ఎందుకంటే బాగా తినబుద్ధి అవుతుంది వారంలో ఒకటి రెండు సార్లు, అందుకే ఎక్కువగా తెప్పించుకుంటూ ఉండేదాన్ని, ఎప్పుడో ఒకసారి ఉండేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చిన కాంచి నేనే వండుకోవాల్సి వస్తుంది. నీలిమా షబ్బాష్ షబ్బాష్. ఇలా వండుకున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ఈజీగా
క్యాబేజ్ పకోడి అండ్ బజ్జీలు చేసి మీ కిడ్స్ కి పెట్టండి, ఎమ్మెమ్మిగా తినేస్తారు. డ్రెస్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, డ్రెస్ నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఆశాలత కలెక్షన్స్ కింద లింక్స్ అన్ని ఇస్తాను, గ్రూప్స్ ఇన్స్టాది వాట్సాప్ ది అన్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ లో కొన్ని ఫోటోస్ కూడా అటాచ్ చేస్తాను, ట్రై చేస్తాను. నచ్చితే కనుక తన గ్రూప్ లో యాడ్ అయ్యి కొనుక్కోటానికి ట్రై చేయండి. ఈ రోజు వీడియోని ఇంతటితో ఆపేద్దామా, ఇంకెందుకంటే నాకు స్మైలీ దగ్గరికి కూడా వెళ్ళి కాలేజ్ కి వెళ్ళి తీసుకుని రావాల్సిన టైం అవుతుంది. పకోడీ లాస్ట్ కు వచ్చేసింది, ఇవి కూడా తీసేసి ఇంకా హడావిడ అనమాట, ఇంకా మళ్ళీ నా నార్మల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడతోటి ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఐడియా వీడియోతో మీ ముందుకు వస్తుంది. మీ ట్రెండీ నీలిమా, అంతవరకు టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.